వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ వైఫ్. ఏం చేస్తున్నారు అందరు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు సూపర్ అనుకుంటున్నాను. హ్యాపీగా హెల్తీగా ఉండండి, నార్మల్ డెలివరీకి మాత్రమే ట్రై చేయండి, ఓకేనా? సో ఇవాళైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలామంది బేబీ బాయ్ కావాలని కోరుకుంటున్నారు. నాకు కమెంట్స్ ద్వారా అర్థమవుతుంది, అక్క నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, బేబీ బాయా కాదా చెప్పు. నాకు అక్క ఇద్దరు స్టార్టింగ్ ఇలా బేబీ గర్ల్, సెకండ్ టైం బేబీ బాయ్ కావాలని కోరుకుంటున్నాను, అందులో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఉంది నా కండిషన్, నాకు బేబీ బాయ్ బేబీ గర్లే చెప్పు అని చాలామంది టెన్షన్గా ఉందని చాలా మెసేజెస్ పెడుతున్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బేబీ బాయ్స్ని కావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళకు ఒక నాకు తెలిసిన టిప్పు, కొంతమంది ఓల్డ్ వైఫ్ టేల్స్ లేకపోతే మిత్స్ అంటారు కదా, అలాంటివి నాకు తెలిసి చెప్పాలనుకుంటున్నాను. సో బేబీ బాయ్ని మాత్రమే కన్సీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మ్యాక్సిమం అది ఫేట్ కదండి, డెస్టినీ, ఫేట్ మనకి రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా పుడతారు, అందులో డౌట్ లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అందులో నువ్వేంటమ్మా చెప్పేది అని అనుకోకండి, నాకు తెలిసిన పాయింట్ చెప్తాను. సో కొంతమందికి ఏంటంటే హెరిడిటరీ, మ్యాక్సిమం బేబీ బాయ్స్ ఫ్యామిలీలో ఉంటే అదే కొంతమందికి జరగచ్చు. కొంతమంది అందరూ బేబీ గర్ల్స్ ఇప్పుడు ఉన్నా కూడా, ఇలా మేము ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలమే, బట్ మా ముగ్గురికి బేబీ బాయ్స్ ఉన్నారు. సో అలాగ కూడా జరగచ్చు కొంతమందికి. సో నాకు తెలిసింది ఏంటి అంటే, బేబీ ఐ మీన్ లైక్ బేబీ బాయ్ మాత్రమే కన్సీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం కొన్ని డేట్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సో నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, మనము మనకి మెన్స్ట్రల్ పీరియడ్ అనేది కరెక్ట్గా వస్తే ఇది ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం మనకి ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో ఎవరికైతే మెన్స్ట్రల్ సైకిల్ అనేది కరెక్ట్గా వస్తుంది, పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి అని అనుకున్న వాళ్ళు, మనకి ఒకవేళ 5 డేస్ అవుతుంది లేకపోతే 7 డేస్ అవుతుంది అనుకోండి, ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ వదిలేసి తర్వాత వచ్చే డేస్లో మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. 7 డేస్ అయిపోయిన తర్వాత లేకపోతే 5 డేస్ అయిపోయిన తర్వాత నుంచి లెక్కేసుకోవాలి. ఏవైతే 5 డేస్ 7 డేస్ ఉన్నాయో ఆ డేస్ని మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత నుంచి 1 డే 1 డే 2 డే 3 అట్లా 1 2 3 లెక్కేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 7 డేస్ని వదిలేసేయండి, 5 డేస్ని వదిలేసేయండి. ఇవి వదిలే అయిపోయిన తర్వాత వచ్చే డేస్ని 1 డే 2 డే 3గా లెక్క పెట్టుకుంటే కనుక ఒకవేళ. సో ఎవరికైతే మనకి ఆడ్ డేస్ ఉంటాయో, డేట్స్ కాదు, మళ్ళీ మంత్లో జనవరి 1, జనవరి 2, జనవరి 3, జనవరి 4 ఆ డేట్స్ కాదండి మనకు కావాల్సింది, మనకి పీరియడ్స్ అయిపోయిన డేస్ని లెక్కేసుకోండి. డేట్స్తో సంబంధం లేదు, డేస్తోనే సంబంధము. ఇంత క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను, నన్ను అయితే తిట్టుకోవద్దు. సో డేట్స్ వదిలేసేసి డేస్ని లెక్క పెట్టుకోండి, అది కూడా మనకు వచ్చిన పీరియడ్స్ వచ్చిన 5 డేస్ 7 డేస్ తర్వాత డేస్ని లెక్క పెట్టుకునేటప్పుడు, డే 7th డే అయిపోయిన తర్వాత 8th డే నుంచి 1 డే 2 లెక్క పెట్టుకుంటే ఆడ్ డేస్ ఈవెన్ డేస్గా పెట్టుకోండి. 1 2 3 లెక్క పెట్టుకుంటాం కదా, సో 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది అలా తెలుగులో సరి సంఖ్య బేస్ సంఖ్య అంటారు కదా, అలాగా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ డేస్ ఆడ్ డేస్ని లెక్క పెట్టుకోండి. డేట్స్ తీసేయండి, ఈ 7 డేస్ తీసేయండి, 8th డే నుంచి 1 డేగా లెక్క పెట్టుకోండి. ఆడ్ డేస్లో గనక మనకి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇంటర్కోర్స్ జరిగితే ఆడ్ డేస్లో బేబీ గర్ల్ కన్ఫర్మ్, బేబీ గర్ల్. ఈవెన్ డేస్ అయితే బేబీ బాయ్. ఇది నాకు తెలిసిన ఒక మెథడ్, అది మిత్ కూడా కాదు, నాకు తెలిసిన ఒక మెథడ్. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓకే ఫైన్ అనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి. క్లియర్గా చెప్తున్నాను, 7 డేస్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత డేస్ని లెక్క పెట్టుకున్నప్పుడు 1 డే 2 అన్నప్పుడు 1 డే 1 డే 3 డే 5 7 9 11 ఇలా ఇవన్నీ ఆడ్ డేస్ అన్నమాట. ఆడ్ డేస్ కనుక మనము వైఫ్ అండ్ హస్బెండ్ది ఇదవుతే కనుక బేబీ గర్ల్ అండి. అలాగే మనము 2nd 4th 6th 8th అట్లా ఈవెన్ డేస్ అయితే మాత్రం బేబీ బాయ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
నాకు తెలిసినంత వరకు ఇది 99% సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ మనకి డేస్ మీన్ లైక్ డేస్ సరిగ్గా లెక్క పెట్టుకోకపోవడం, లేకపోతే మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం, కొంతమందికి అవ్వడం మళ్ళీ ఆగిపోయి మళ్ళీ అవ్వడం అట్లా జరుగుతున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా ఉండి పీరియడ్స్ కరెక్ట్గా ప్రతి మంత్ కరెక్ట్గా వచ్చే వాళ్ళకి మాత్రం ఇది మ్యాక్సిమం 90% రిజల్ట్ అనేది వస్తుంది. సో మీకు ఓకే అనుకుంటే, ప్రాబ్లం ఏం లేదనుకుంటే ఫాలో అవ్వండి. ఏ రిజల్ట్ వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సో దట్ దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఫాలో అయితే మంచి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక్కటే నాకు తెలిసిన మెథడ్ అండి, ఫాలో అవడానికి, బేబీ బాయ్ని కన్సీవ్ చేయడానికి డేట్స్ మాత్రమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇంకా అంతకుమించి మన హ్యాండ్స్లో ఏమి ఉండదు, గాడ్స్ గ్రేస్ అని చెప్పి నేను నమ్ముతాను. సో మళ్ళీ ఎండ్లో నేను ఇంకో ఇంపార్టెంట్ మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు నెగిటివ్ కమెంట్స్ మాత్రం దయచేసి పెట్టద్దు. బేబీ బాయ్స్ మీదే వీడియోస్ తీస్తున్నావు, బేబీ గర్ల్స్ మీద తీయట్లేదు, ఎవరైనా ఒకటే ఈ రోజుల్లో కూడా ఇలా ఎవరు చూసుకోవట్లేదు గర్ల్స్ అది ఇది అని చెప్తున్నారు. అందుకే నేను మా మదర్ చేత కూడా వీడియో తీపించడం జరిగింది. మేము ముగ్గురం గర్ల్స్ అని చెప్పడం కూడా జరిగింది. మా మదర్ కూడా ఆ వీడియోలో చాలాసేపు గర్ల్స్ యొక్క ఇంపార్టెన్స్, గర్ల్స్ పుడితే ఎంత హ్యాపీగా ఉండిద్ది, మా మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మొత్తం చెప్పించాను. అలాంటి నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళ కోసమే అది చెప్పించాను. సో అయినా కూడా మీరు నెగిటివ్ కమెంట్స్ మళ్ళీ వేరే వీడియోస్ దగ్గరికి వెళ్ళి మరీ పెడుతున్నారు కొంతమంది. ఈ వీడియోస్కి నేను కమెంట్స్ ఆఫ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఆ నెగిటివ్ కమెంట్స్ పెట్టడం వల్లే బేబీ బాయ్స్ బేబీ బాయ్స్ అంటున్నాను అని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కూడా. నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను షేర్ చేయగలను, నాకు తెలియదు, నేను చెప్పలేను కదా బేబీ గర్ల్స్ గురించి. సో అందుకని మా మదర్కి తెలుసు కాబట్టి బేబీ గర్ల్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పించాను. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఈక్వల్ అని కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, చెప్తూనే ఉంటాను. మా మదర్ చేత కూడా చెప్పించాను, మేము ముగ్గురం గర్ల్స్ గర్ల్ అని కూడా చెప్పించాను. సో దయచేసి వేరే వీడియోస్ దగ్గరికి వెళ్ళి మాత్రం నెగిటివ్ కమెంట్స్ పెట్టద్దు. సో ఇంకోటి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, బేబీ బాయ్స్ని కోరుకోవడం అనేది పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్గా ఉండి ఎవరైనా బేబీ గర్ల్ కావాలనుకుంటున్నావా, బాయ్ కావాలనుకుంటున్నావా అంటే కొంతమంది మొహమాటానికైనా, కొంతమంది ఎవరైనా పర్వాలేదు అని చెప్తారు, కొంతమంది నాకు అమ్మాయే కావాలనుకుంటున్నానని చెప్తారు, మనసులో ఒకలా ఉంటుంది బయటకి ఇంకోటి చెప్తారు, కొంతమంది ఏమో కావాలని నీకు అమ్మాయి అమ్మాయి అని వాళ్ళని హర్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు, నాకు బాబు కావాలి అని చెప్పడంలో పెద్ద తప్పేం లేదు. అది జెంట్స్ చెప్తే కరెక్ట్, లేడీస్ చెప్పకూడదు. ఒక లేడీ అయి ఉండి బేబీ గర్ల్ వద్దని ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు, నేనైతే అసలు పట్టించుకోను. బేబీ బాయ్స్ కావాలనిపిస్తే అవును బేబీ బాయ్స్ కావాలనుకుంటున్నాం, మన ఇష్టం అండి. మనకి ఎవరు పుట్టాలనుకుంటున్నామో కోరుకోవడం అనేది మన ఇష్టం. ఒకళ్ళ మాటలు అయితే అసలు పట్టించుకోవద్దు, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో ఏదో ఒకటే, మనకి ఎవరు కావాలనుకునేది మన ఇష్టం అంతే కదా. సో మీకు బేబీ బాయ్స్ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మాక్సిమం రిజల్ట్స్ పాజిటివ్గానే వస్తాయి నాకైతే, నా నమ్మకం ఉంది, ప్లస్ నాకు తెలుసు. సో బేబీ బాయ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి నచ్చితే, ఎవరైతే మీ సర్కిల్లో బేబీ బాయ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి, వీడియో పోస్ట్ చేసిన వెంటనే చూసేయచ్చు. సో దట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.